ఇడియప్పం తయారు చేసుకునే విధానం. ఒక కప్పు బియ్యపిండిని తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో బియ్యపిండి వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నామంటే ఇద్దరు మనుషులకి టిఫిన్కి ఉపయోగించుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. మరొక పాత్రలో ఒక కప్పు నీళ్లు తీసుకొని అందులోనే కాస్త ఉప్పు వేసుకొని నీళ్లు బాగా వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడిగా ఉండాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా బియ్యపిండి, అందులో కొంచెం కొంచెం పోసుకుంటూ గెరిటితో నెమ్మదిగా కలుపుకోవాలి. చల్లటి నీళ్లు పోసి కలుపుకున్నామంటే ఇడియప్పం రాదు. ఇలా బాగా వేడిగా ఉండాలి నీళ్లు. గోరువెచ్చగా ఉన్నా కూడా మనకి ఇడియప్పం రాదు. ఇలా బాగా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకున్నాం కదా, తరువాత వేడిగా ఉందేమో చూసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక నెమ్మదిగా చేత్తో చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇడియప్పం చేసుకోవడానికి స్టాండ్ మనకు బయట దొరుకుతుందండి. ఇలా ప్లేట్లు ఉంటాయి, ఇలా రంధ్రాలు ఉంటాయి ప్లేట్లకి, మనకి దొరుకుతాయి. లేదంటే ఇలా ఇడ్లీ పాత్రలో కూడా ఆ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అందులో కూడా ఇడియప్పం చేసుకోవచ్చు. ఇడియప్పంకి ఇలాంటి చిన్న రంధ్రాలు ఉండే తీ ఉంటుంది, అది తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకొని పిండిని ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా మూత పెట్టుకొని ఇడియప్పం ప్లేట్ తీసుకొని అందులో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకే దగ్గర వేయకండి, ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ని తీసుకొని ఇడియప్పం స్టాండ్లో అమర్చుకోవాలి. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మొత్తాన్ని ప్లేట్లని కిప్పిండుకొని ఇడియప్పం స్టాండ్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. అందులో ఈ ఇడియప్పం స్టాండ్ని లో అమర్చుకున్నాం కదా ప్లేట్స్, అది మొత్తం పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకొని తర్వాత చూడండి, మూత తీసి చూసామంటే ఇడియప్పం మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత ఆ ప్లేట్లని సపరేట్గా తీసుకొని 1-2 నిమిషాలు ఆరబెట్టుకున్నామంటే ఇలా మనకి ఇడియప్పం రెడీ అవుతుంది. తర్వాత వాటిని
లో ఒకటి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా కొబ్బరి తురుము చల్లుకొని దానిపై మనకి ఎంత పంచదార కావాలో అంత వేసుకొని తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇలాగ కూడా తినచ్చు, లేదంటే దీనిపైన మొదటిసారి తీసాం కదా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఇలా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. లేదంటే కుర్మాతో కూడా ఇడియప్పంకి సపరేట్గా కుర్మా వస్తుంది. అది నేను ఎలా తయారు చేయాలో నేను ఒక వీడియోలో చూపించున్నాను, చూడండి.